కొన్ని మేధావ వర్గాలు మన దేశ సంస్కృతిని మరుగుపరచడానికి అనేక ప్రయోగాలు చేస్తున్నాయి. దక్షిణ భారతదేశాన్ని సంస్కృతిపరంగా విడదీయడానికి ఒక తాత్విక భూమికను తయారు చేస్తూ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో సెమినార్లు కూడా నిర్వహిస్తున్నారు. దేశంలో జరుగుతున్న అనేక చిన్న చిన్న విషయాలను ఒక చోట ఉంచి పరిశీలిస్తే అందులో ఒక పద్ధతి కనిపిస్తుంది. అలాంటి ఆలోచన ధార దేశ సమగ్రతకు కూడా చాలా ప్రమాదకరం. ఈ మాటలు ఈ రోజున ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో తెలుగు వర్ధిల్లితేనే వెలుగు అనే వ్యాసంలో వ్యాసకర్త ఉటంకించారు. ఆ వ్యాసకర్త ఒక సామాజిక శాస్త్రవేత్త అయినుంటే చూడాల్సిన విధానం వేరేలా ఉండేదేమో. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ చీఫ్గా, ఆ తర్వాత డీజీపీగా బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించిన డాక్టర్ కె అరవిందరావు గారు దక్షిణ భారతదేశాన్ని సంస్కృతి పరంగా విడదీయడానికి ఒక తాత్విక భూమికని తయారు చేస్తున్నారనే లేవనెత్తిన అంశాలని చాలా నిశితంగా పరిశీలించి క్షుణ్ణంగా చూడాలి. ఎందుకంటే అందులో సత్యం ఉందని మనందరికీ అర్థమవుద్ది. దాని మూలాల్లోకి వెళ్తే జనసేన మూల సిద్ధాంతాల్లో ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అని నేను పెట్టడానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. గతంలో నేను 2-3 సందర్భాల్లో దక్షిణాది ఉత్తరాది వ్యత్యాసాన్ని ప్రస్తావించాను. దక్షిణ భారత ప్రజలు ఆకాంక్షలను జాతీయ స్థాయి నాయకత్వం అర్థం చేసుకోవాలని అన్నాను. నేను చెప్పిన మాటల్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, నేను ఏ స్ఫూర్తితో చెప్పానో అర్థం చేసుకొని వాళ్ళు ఉన్నారు. దేశ సమగ్రతను ప్రేమించే వ్యక్తిగా చెప్పానే తప్ప నాకు వేరే ఆలోచన లేదు. 2014 తెలంగాణ ఏర్పడ్డాక ఒక తెలంగాణ మహిళా ఎంపీ కశ్మీర్తో పాటు తెలంగాణ కూడా భారత్ యూనియన్లో బలవంతంగా మమ్మల్ని కలిపేశారు అని అన్నారు. అది ఎంత గొడవైందో మనందరికీ తెలుసు. అలాగే ఇలాంటి మాటలు సరిగ్గా రాష్ట్ర విభజనకు ముందు ఉద్యమ సమయంలో కొందరు పెద్ద స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి ప్రతి యువతి యువకులు చాలామంది అనేక మంది మాకు ఈ దేశంతో సంబంధం లేదు, మమ్మల్ని బలవంతంగా యూనియన్లో చేర్చుకున్నారని అనడం మాటలు నేను స్వయంగా విన్నాను. అవి మీడియాలో మనం చూసాం, చదివాం. అలాగే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని చాలామంది ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు, సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తులు, అనేక మంది మేధావులు, చాలామంది యువతి యువకులు కూడా మేము ఈ దేశంలో అంతర్భాగం కాదా, మాకు ఎందుకు ఇంత అన్యాయం జరిగిందని నాతో స్వయంగా ప్రస్తావించినప్పుడు నాకు చాలా భయం కలిగింది. 4 గోడల మధ్య మాట్లాడే ఇటువంటి మాటలు 2-3 దశాబ్దాల తర్వాత ఉద్యమాలుగా మారిపోయే ప్రమాదం ఉంది. దానికి ఉదాహరణే తెలంగాణ ఉద్యమం. ప్రత్యేక రాష్ట్రం అయింది. 1969-70 మేము కలిసి ఉండలేము అన్నప్పుడు అంతరాలను సరిచేయలేకపోయారు అప్పటి నాయకత్వం. 4 గోడల మధ్య మాటలుగా వదిలేశారు. ఆ కోపతాపాలు అలాగే ఉండిపోయినాయి. 3 దశాబ్దాల తర్వాత ఆ 4 గోడల మధ్యలో ఉండే మాటలు ఒక ఉద్యమం అయింది. అది రాష్ట్రం విభజనకు కారణమైంది. ఇలాంటి అభిప్రాయాలు, 4 గోడల మధ్య చెప్పే అభిప్రాయాలని నేను తేలిగ్గా తీసుకోను, చాలా సున్నితంగా, చాలా సునిశితంగా పరిశీలిస్తాను. అసలు ఇలాంటి భావాలు రావడానికి మూలాలు ఎక్కడున్నాయో మనందరం శోధించాల్సి ఉంది. మన భారతదేశం విభిన్న సంస్కృతులు, భిన్నమైన ప్రాంతాలు, భాషలు, ఆచార వ్యవహారాల సమాహారం, వీటిని ఏకత్వంలోకి తీసుకురావాల్సి ఉంది. భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి నాయకత్వం కృషి చేయలేకపోవడం వల్ల అంతరాలు అలాగే ఉండిపోయినాయి. కొంతమంది రాజకీయ లబ్ధి కోసం యంత్రాలను పెంచేశారు, భవిష్యత్తులో పెంచేస్తూ ఉంటారు కూడా. నేను ఈ అభిప్రాయాలని 2014 అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా, ఇప్పుడు ప్రస్తుతం ప్రధానమంత్రి అయిన శ్రీ నరేంద్ర మోదీ గారికి స్వయంగా నేను తెలియజేశాను. నేను ఆ రోజు చెప్పింది ఒకటి, మీలాంటి బలమైన వ్యక్తులు నాయకులు ఉన్నంతకాలం పర్వాలేదు, కానీ బలహీనమైన వ్యక్తులు పాలనలోకి వచ్చినప్పుడు 2-3 దశాబ్దాల తర్వాత ఉత్తర దక్షిణ అనే వేర్పాటు వాదాలు వస్తాయి. వీటిపైన ప్రత్యేకమైన దృష్టి సారించాలని చెప్పాను. ప్రాంతీయంగా సంస్కృతి, భాషల ప్రాముఖ్యతను, విశిష్టతను అర్థం చేసుకునే నాయకత్వాలు, ప్రజల అంతరాలను తగ్గించే నాయకత్వాలు లేనప్పుడు కేవలం తమ రాజకీయ ఉనికి కోసం పనిచేసే నాయకులు ఉంటే చాలా వేర్పాటు వాదాలకు బలమైన బీజాలు ఏర్పడతాయి. ఇవి తెలిసి చేసినా తెలియక చేసినా అవి దేశ సమగ్రతకు ముప్పుగా ఏర్పడతాయి. అందువల్ల ప్రాంతీయతను విస్మరించని జాతీయ నాయకులు ఎక్కువ మంది కావాలి. అలాగే ప్రాంతీయ స్థాయి నాయకులు జాతీయ భావాలను, జాతీయ సమగ్రతను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశపు మూలాలైన మన భాషా సంస్కృతులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన ప్రాంతీయ నాయకులకి మన సంస్కృతి, భాషలపై సంపూర్ణ అవగాహన ఉండాలి. తెలిసి తెలియకుండా మన భాషకి, సంస్కృతికి నష్టం కలిగిస్తే దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుంది. మాతృభాషా మూలాలను రేపటి తరానికి తెలియకుండా చేయడం ద్వారా దేశంలో భాషా సంస్కృతుల విశిష్టతకి,
సనాతన ధర్మ పవిత్రతకి నష్టం కలిగిస్తున్నారు. ఏ సంస్కృతి, ఏ సాంప్రదాయాలు, ఏ భాషా పునాదులపై ఈ భారతదేశం నిలబడిందో ఆ సమగ్రతను ఉత్తర దక్షిణ వైరుధ్యాలతో విచ్ఛిన్నం చేసే పరిస్థితులు ఉన్నాయి. కశ్మీర్ను మన దేశంలో అంతర్భాగం చేసిన తరుణంలో దేశ భాష సంస్కృతిని దెబ్బతీసి సమగ్రతకు భంగం కలిగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దక్షిణ భారతదేశాన్ని సంస్కృతి పరంగా విడతీయడానికి ఒక తాత్విక భూమికను తయారు చేస్తున్నారని విశ్రాంత డీజీపీ శ్రీ అరవిందరావు గారు చెప్పిన విషయంపై ప్రధానమంత్రి మోదీ గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ప్రత్యేక దృష్టి సారించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పరిస్థితులు మీరు క్షుణ్ణంగా పరిశీలించి తగిన విధంగా స్పందించవలసిందే మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.